హాయ్, వెల్కమ్ టు జీఎన్ఎన్. ఈరోజు మన టాపిక్ మేకప్. దాదాపు 90% అమ్మాయిలు బయటికి వెళ్లే ముందు మేకప్ వేసుకొని వెళ్తుంటారు. అదేనండి ఈ సన్ స్క్రీన్, లోషన్స్, ఫేర్ అండ్ లోలీ వంటి వగేరా వగేరా పూసుకొనే వెళ్తుంటారు. ఎందుకంటే వారి యొక్క అందాన్ని చాలా చక్కగా, నీట్గా, అందంగా తయారై బయటికి వెళ్తారు కాబట్టి వారి యొక్క అందం చెడిపోకుండా ఉండడానికి ఈ మేకప్ వాడుతుంటారు. అసలు ఈ మేకప్ ఎలా వచ్చింది, ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది, ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? ఈరోజు మన టాపిక్ మేకప్. నేడు మేకప్ అంటే సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న క్రీములు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మేకప్ ఎందుకు వేసుకుంటారు అంటే తమ ముఖంలో కొన్ని లోపాలు కనపడకుండా ఉండటానికి అని చెప్పుకోవచ్చు. మేకప్ వేసుకున్న తర్వాత ముఖంలో అందం మరింతగా పెరుగుతుంది. ముఖం మీద ఏమైనా మచ్చలు లేక రంగు తక్కువగా ఉన్నా కానీ ఈ మేకప్ ద్వారా సరిసమానం చేయవచ్చు. అయితే ఈ మేకప్ ఇప్పుడు వచ్చింది కాదు, అప్పట్లో రాణులు ఉండేవారు. వారు ఈ మేకప్ వేసుకునేవారు కానీ ఇలా మనం వాడుతున్న క్రీమ్స్తో కాదు. ఇదంతా పురాతన ఈజిప్షియన్లు కాలం నుండి పరిచయమైన పదార్థాలు. అప్పట్లో కూడా మహిళలు అందంగా కనిపించడానికి ఈ మేకప్ని చేసుకునేవారు. ఆడవారు అందంగా కనపడాలి అంటే మేకప్. మరి ఈ మేకప్ ఎవరు తయారు చేశారో మీకు తెలుసా? ఈ మేకప్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉందో మీకు తెలుసా? నేను మీకు చెప్తా. పురావస్తు ఆధారాలను బట్టి ఈజిప్ట్ లేడీస్ 4000 సంవత్సరాల క్రితమే దేవతల్ని మెప్పించడానికి ప్రధానంగా వేసుకునేవారని తేలింది. స్త్రీలు వారి రూపాన్ని వారి ఆధ్యాత్మిక విలువలతో నేరుగా సంబంధం కలిగి ఉన్నారని భావించారు. కాబట్టి ఈజిప్షియన్లు మొట్టమొదటి సౌందర్య సాధనాలని సృష్టించారు. వారు కళ్ళ చుట్టూ రాగి, సీసం, దదువు మిశ్రాన్ని ఉపయోగించారు. ఆకుపచ్చ షేడ్స్ దిగువ కనురెప్పల మీదుగా వేసుకునేవారు. నలుపు మరియు ముదురు బూడిద కనురెప్పల మీదుగా వేసుకునేవారు. ఇలా కళ్ళకి వేసుకోవడానికి కారణం ఎందుకు అంటే చెడు కళ్ళు అంటే నరదృష్టి నుండి తమని కాపాడుకోవడానికి కళ్ళ మీద వేసుకునేవారని పురాతన కథనాలు చెప్తున్నాయి. ఈజిప్ట్ మహిళలు ఎర్రమట్టి లేదా నీరు లేదా జంతువుల కొవ్వు మిశ్రమాన్ని వారి బుగ్గల మరియు పెదవులపై ఎర్రటి మిశ్రమంలా తయారు చేసుకొని లిప్స్టిక్, బ్లష్లా వాడేవారు. హాయ్, వెల్కమ్ టు జిఎన్ఎన్. 99% ఆడవారు తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక క్రీము లేక సన్ స్క్రీన్, లోషన్ని వాడుతుంటారు. ఎందుకంటే తమ అందం కాపాడుకోవడానికి. మరి ఈ మేకప్ని తొలగించటానికి వారు కూరగాయలు మరియు జంతు నూనెలు మరియు పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన ఒక రకమైన సబ్బుని ఉపయోగించేవారు అని పురాతన కథనాలు చెప్తున్నాయి. అసలు అప్పట్లో ఈ మేకప్ ఎందుకు వేసుకునేవారు అంటే దేవతల్ని ప్రసన్నం చేసుకోవటానికి అని తెలుస్తుంది. అందం మరియు ఆధ్యాత్మిక మధ్య సంబంధం శతాబ్దాలుగా ఉంది. రోమన్లు అధికారాన్ని పొందే వరకు రోమన్లు ఈజిప్షియన్లు సౌందర్య సూత్రాలని చాలా అవలంబించేవారు. అప్పటి నుండి ప్రారంభమైన ఈజిప్ట్ మహిళలు మరియు తొలి రోమన్ల మహిళల మొదలైన ఈ మేకప్ ఇప్పుడు యాంజలినా జోలీ మరియు జెనిఫర్ అనిస్టన్ వరకు కొనసాగుతూనే ఉంది. ఈ మేకప్ చరిత్ర 4000 సంవత్సరాల కిందటిదని పురావాస్తు శాస్త్రవేత్తలు తేల్చడం జరిగింది. సో మేకప్ ఇప్పుడు వాడుతున్నారు అంటే అందరూ అనుకుంటారు ఈ మధ్య కాలంలోనే పరిచయమైందని. కానీ 4000 సంవత్సరాల కిందటే ఈ మేకప్ పరిచయమైంది.
అంటే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.